హలో, ఎప్పటి నుంచింది మరి హిందుత్వం? శంకరాచార్యుడు స్థాపించాడు. శంకరాచార్యుడు స్థాపించిందా? తెలుసా నీకు అసలు చరిత్ర? కాదు, డబ్బుల గురించి అమ్ముడు పోయే వాళ్ళు. మీకేం తెలుసు చరిత్ర? నేర్చుకున్నాం సార్. చరిత్ర తెలుసండి, నేర్చుకున్నాం సార్. మీకు తెలుసా? తెలుసు సార్. మరి తల్లి పక్కలు తెచ్చిపోయి కొడుకుని బండ, కొడుకుని తెచ్చిపోయి తల్లి పక్కల బండమంటున్నారు. తెలుసా నీకు అది బైబుల్లో ఉంది? ఎక్కడ సార్ చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. ఎక్కడో చదువు నువ్వు బైబుల్. ఎక్కడో మీరు చదువుకోండి సార్. ఇప్పుడు ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు ఒక గర్భంలో కవల పిల్లలై పుట్టి విష్ణువు మరి లక్ష్మీదేవి పెళ్లి చేసుకోలేదా? ఏం మాట్లాడుతున్నాడు సార్? భాగవత పురాణంలో శుభ్రంగా రాసుకున్నారు కదా సార్. సార్ ఆవేశం వద్దు సార్, విషయం చెప్పండి. తప్పుడు మాటలు మాట్లాడొద్దు. శంకరాచార్యులు వచ్చినాక హిందుత్వం వచ్చిందా నీకు? మరి అంతకు ముందు ఉండే ఆనవాళ్ళు చూపించండి సార్. ఆనవాళ్ళు చూపించండి సార్. క్రీస్తు శకం 5వ శతాబ్దం కన్నా ముందు ఒక్కటంటే ఒక్కటి హైందవ మందిరం భారతదేశంలో ఉంటే చూపించండి సార్. లేవా? చూసి తరిస్తాం సార్, చూపించండి. ఎక్కడ నీ ఊరు? ఎక్కడ నువ్వు ఉండేది? ఎక్కడ మెయింటైన్ కాలే చెప్పు. అంత భయపడుతున్నావు ఎందుకు? అంత భయపడదేంది, నీ ఆధార్ కార్డు నాకు పంపించి, ఇది నా డీటెయిల్స్, నీ డీటెయిల్స్ నాకు పంపి అని అడుగుతున్నావా? అడగట్లేదు కదా. నీ ఇంటెన్ కాదు, నేను నా ఇంటెన్ కాదు. అప్పటికప్పుడే అబద్ధం ఆడుతున్నావు నువ్వు. మళ్ళీ నా చరిత్ర గురించి చెప్పేవాడివి. మీకు చరిత్ర లేదు సార్. మీ చరిత్ర గురించి చెప్పట్లేదు నేను. మీకు చరిత్ర లేదంటున్నాను నేను. నీకు లేదు? ఆర్యులు, వినండి వినండి, ఆర్యులు చరిత్రహీనులు అంటున్నాను నేను. ఎవరు ఆర్యులు? ఎవరు ఆర్యులు? మీరే ఆర్యులు. గొర్రెలు మీరు కాదనట్లేదుగా. ఇప్పుడు నేను నా దేవుడికి నా తండ్రికి నేను గొర్రెనే. నేను కాదని అనట్లేదుగా. మీరు చరిత్రహీనులు అంటున్నాను నేను. ఎవరు? మీరే ఆర్యులు. మీరు బట్టలు వేసుకున్నప్పుడు మీరు గోతి కట్టుకున్నారా? మేము బట్టలు వేసుకున్నప్పుడు మీరు గోతి కట్టుకున్నారా? అయ్యా నాయన, సింధు నది నాగరికతలో మొట్టమొదటిసారి పత్తిని ఉత్పత్తి చేసి, పత్తిని వ్యాపారం చేసి ప్రపంచానికి బట్టలు కట్టించుకోవడం నేర్పించింది నా పూర్వీకులు, సింధు నది నాగరికులు. బతకడానికి గుర్రాలు, బతకడానికి. ఏంటండి? నువ్వు ఉండేది ఎక్కడ? మెయింటైన్ కాడ. నువ్వు ఉండేది ఎక్కడ చెప్పు? మెయింటైన్ కాడ. నా ఇల్లు పక్కనే. నా ఇంటి అనుకున్నావా? ధైర్యం, నిజం చెప్పడానికి భయపడుతున్నావు. నువ్వు ఒక విశ్వాసివా? తప్పకుండా విశ్వాసనే. నిజం చెప్పడానికి భయపడదేంది, నిర్భయంగా నిజాన్ని చెప్తున్నాను కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మరి నువ్వు ఉండేది ఇప్పుడు కూడా చెప్తున్నా. నా పూర్వీకులు సింధు నది నాగరికతలో ఉన్నారు. వాళ్ళు నేర్పిస్తే గానీ మీకు బట్టలు కట్టుకోవడం రాదు ఆర్యులు అనే వాళ్ళకి. వాళ్ళు బట్టలు గుర్రాలు వేసుకొని, మంత్రాలు ఒకటి వేసుకొని, సంస్కృత భాషను ఒకటి వేసుకొని నా దేశానికి బతకడానికి వచ్చారు. ఎవరికి వచ్చు సార్ సంస్కృతం? మీరు చెప్పండి సార్, ఎవరికి వచ్చు సార్ సంస్కృతం? ఇప్పుడు అది పూర్వీకుల భాష. అరబ్బీ భాష నీకు వచ్చా? ఈశ్వర భాష. ఆయనకి భాషా భేదాలు ఉండవండి. భాషల్ని పుట్టించింది ఆయనే, భాషల్ని ఏకం చేసింది ఆయనే. ఆది కాండం 10వ అధ్యాయంలో భాషల్ని తారుమారు చేసి భాషల్ని విడగొట్టింది ఆయనే. తర్వాత మళ్ళీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో భాషలన్నింటినీ ఏకం చేసింది కూడా ఆయనే. ఆయన భాషలకి అతీతుడు. కాదండి, మీ దేవుడికి సంస్కృతం తప్ప అసలు ఏమీ అర్థం కాదు. నాకు తెలుగు తప్ప వేరే భాష రాదనుకుందాం. మరి నాకు ఏదన్నా కావాలంటే మీ దేవుడిని అట్టడగలను నేను. చెప్పండి చెప్పండి సార్. మీరు మాట్లాడేది చాలా తప్పు సార్. సార్ వినండి వినండి, మాకు నీతి నేర్పిస్తాం కాదు సార్. వినండి సార్, సార్ నేను నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడడానికి మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను తప్పుగా మాట్లాడుతున్నాను అని మీరు అనుకుంటున్నారు సార్. అది తప్పండి. ఇప్పుడు అమెరికాలో ఏ భాష మాట్లాడతారు? నేను పెద్దగా చదువుకోలేదండి, మీరే అన్నారు కదా నాకేం రాదని. ఇప్పుడు ఒక దేశంలో ఎన్ని భాషలు ఉంటాయి? దానికి ఆధ్యాత్మికతకి ఏంటండి? అవును బాబు, ఒక్క దేశంలో ఎన్ని భాషలు ఉంటాయి? ఇప్పుడు మన భారతదేశం ఉంది, ఎన్ని భాషలు ఉన్నాయి? ఎన్నన్నా ఉండొచ్చు, 2,000 ఉన్నాయి. ప్రపంచం అంతా ఎన్ని ఉన్నాయి?
ఎన్నన్నా ఉండొచ్చండి, ఉండే ఎందుకుంటాయి వీటి నుంచి తీసినాయి ఆ భాషలన్నీ, ఈ భాషల నుంచి తీసినాయి ఆ భాషలన్నీ. ఇప్పుడు ఒక్కటి దుబాయ్ ఉంది, దుబాయ్ లో లేవా పూర్వీకులు మన మనోళ్ళు కట్టిన గుడులు లేవా? ఇజ్రాయెల్ లో లేవా? దుబాయ్ లో గుడులు ఉన్నాయా? తెలుసుకో, చూడు తెలుసుకో ఫస్ట్, ఇవన్నీ తెలుసుకొని నేను ఒక విషయం చెప్తున్నాను సార్, వినండి. చాలా నమ్రతగా, చాలా ఫ్రెండ్షిప్ గా చక్కగా చెప్తున్నాను సార్. మీరు అవునండి, నేను చక్కగా చెప్తున్నాను. సంవత్సరాల క్రితం నుంచి లేదంటే మరి యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు అయింది? కాదండి, కృష్ణుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి సార్? కృష్ణుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి సార్? రాముడి తర్వాత కృష్ణుడు వచ్చిండు. అదే ఎన్ని సంవత్సరాలు దాదాపుగా మీరు ఏమనుకుంటున్నారు? దాదాపుగా 5000 సంవత్సరాలు అయింది. 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత వచ్చింది అంటున్నారు, కరెక్టేనా? 5000 సంవత్సరాలు కృష్ణుడు చెప్తే వ్యాసుడు రాశాడు కదా, కృష్ణుడు చెప్తే వ్యాసుడు రాశాడు అంతేనా? నేనేం అడుగుతున్నానంటే సంస్కృత భాషకి నేటికి కూడా దానికంటూ ఒక లిపి లేదు కదా, ఏ లిపిలో రాశారు అని అడుగుతున్నాను. ఎందుకు లేదు? సంస్కృతానికి లిపి లేదా? ఎందుకండి గొర్రెలాగా మాట్లాడతారు? నేను గొర్రెకి లిపి లేదా? నేను నా తండ్రికి, నా పరలోక తండ్రికి నేను గొర్రెనే. అయ్యా బాబు, మీరు లిపి చూపించండి, నేను గొర్రెనే. ఇప్పుడు మీరున్నారు సార్, మీ పేరేంటి సార్ చెప్పండి? మీ పేరు? నా పేరు తిరుమలు. ఇప్పుడు మీరున్నారు తిరుమల్ గారు, ఒక నిమిషం అండి. నాకు సంస్కృత మూల లిపిలో తిరుమల్ అని రాసి చూపించగలరా? రాయలేమా? రాసి చూపించండి ఒకసారి. రాయలేమండి, రాయలేమని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవటం కాదు, మీరు రాసి చూపిస్తే నేను తరిస్తా. సరే, ఎట్లా వెళ్ళి చెప్తారా ముస్లిం దగ్గర? వాళ్ళు మిమ్మల్ని నిలబెట్టి నరుకుతారు. కాదండి, మళ్ళీ మళ్ళీ ముస్లింల జోలికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే మరి కాదండి. ఇప్పుడు కూరలో కూరలో తాలింపు ఎలా వేస్తారు అని అడిగారు. వినండి వినండి వినండి, మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి. వెంటనే మళ్ళీ లెటర్ని ఎట్టగడుగుతారని అడుగుతారా మీరు? కాదు, మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పండి. మీరు ఉండేది ఎక్కడ, ఏ ఊరు? ఆంధ్రాన తెలంగాణ? నేను ఉండేది తెలంగాణ అండి. తెలంగాణలో ఎక్కడ ఉంటారు? కరీంనగర్. కరీంనగర్. కరీంనగర్ లో ఉంటారు. ఇది మీ నంబరే కదా? సరే పోండి. ఏడుపోమంటారు? మీరు ఆడికి పోవద్దు, నేనే వస్తా. ఓకే, మీరు ఆడి ఉంటారండి? నేను సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లిలో ఉంటా. ఇది గ్యాప్ ఇచ్చారండి నేను అని. గ్యాప్ ఎందుకు? గ్యాప్ ఇచ్చారు. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్పల్లిలో ఉంటా. మీది నంబర్? ఇంటి నంబర్ ఏ ఉండవా? ఉంటాయి, ఎందుకుండవు. 10-3-162/43GF. జిఎఫ్? జిఎఫ్? జిఎఫ్. జిఎఫ్ అంటే గర్ల్ ఫ్రెండా? జిఎఫ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అయ్యా. ఏం చదువుకున్నావు, గొర్రెవా నువ్వేమన్నా? కాదండి, జిఎఫ్ అని చెప్పారు గ్రౌండ్ ఫ్లోర్ లో. ఇప్పుడు జిఎఫ్ అంటే కింద, ఎఫ్ఎఫ్ అంటే పైన. అంటే మీకు అన్ని బూతులే కదా సార్ వచ్చేది, అందుకని నేను బూతులు మాట్లాడలా. ఇప్పుడు ఒకసారి బూతు మాట్లాడిన గొర్రె అన్నా, అంతకు మించి బూతు మాట్లాడిన నేను ఒప్పుకున్నా. నేను గొర్రె? మీరు గొర్రెలే, మీతో పాటు మమ్మల్ని గొర్రెలు చేయమంటే ఎట్ట చేస్తాం? కాదు కదా, మీరు కూడా అవ్వాలి సార్, మీరు కూడా అవ్వాలి సార్. అవ్వకపోతే మీ రక్షణ కోసమే మేమందరం కష్టపడేది, బాధపడేది. అమితమైన ప్రేమ మాకు, మా మీద మీకెందుకు దాని ప్రేమ? అదే వద్దు సార్, మీది మీకే, మాది మీకే కాదు. మీరు కూడా రక్షింపబడాలనేది మా ఆశ. ఇంకోసారి ఇలా మాట్లాడొద్దు. అయ్యో, అదే చరిత్ర తెలుసా, అది తెలుసా అని చాలా తప్పు మాట్లాడుతున్నారు మీరు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు భగవద్గీతలో లేని బైబుల్లో నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తున్నా, భగవద్గీతలో లేని అక్షరాలు నీకు బైబుల్ ఎక్కడి నుంచి వచ్చినాయి? సరే సార్, భగవద్గీతలో శ్రీకృష్ణుడు తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, రేప్ చేయకూడదు, దొంగతనం చేయకూడదు అని ఏ శ్లోకంలో చెప్పాడు చెప్పండి సార్?
ఏంటిది ఏం మాట్లాడుతున్నారు? పాపం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, రేప్ చేయకూడదు, మర్డర్ చేయకూడదు అనే కృష్ణుడు భగవద్గీతలో ఏ శ్లోకంలో ఏ అధ్యాయంలో ఏ శ్లోకంలో చెప్పాడు సార్ అని అడుగుతున్నా. చెప్పలేదు అనుకుందాం, దానికంటే ఇది గొప్పది అయిపోద్దా? ఇదేంది మళ్ళీ ఇది వితండవాదం కదా? గొప్పగా బతకమని మనిషిని నీతిగా బతకమని కాదండి, మనిషిని నీతిగా బతకమని చెప్పని గ్రంథం దైవ గ్రంథం ఎలా అవుతుంది అనేది కదా నాకు విషయం. ఎందుకు చెప్పలేదు? మనసు శుద్ధం లేదు, మతం లేదన్నాడు. మనసు అంటే ఏంటి? అవన్నీ కాదండి నాకు, అవన్నీ నాకు అంత పెద్ద 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 మాటలు అర్థం కావు. నాకు సింపుల్ గా అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, లేదా ఇతరులకి ఎలాంటి హాని చేయకూడదు అని లైన్ గా ఒకే అధ్యాయంలో మా దేవుడు చెప్పాడండి బైబిల్లో. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఎక్కడ చెప్పారు సార్? మనసు శుద్ధం లేనిది మతం లేదన్నాడు. నీ మనసు కరెక్ట్ ఉంచుకోమన్నాడు. మనసు ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు అని మాకు బైబిల్లో ఉందండి. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మన ఆయన మన మనస్సుని శుద్ధిగా ఉంచుకోమని చెప్పాడు. కృష్ణుల వారు మనసుని శుద్ధిగా ఉంచుకోమని మాత్రమే చెప్పినట్టున్నారేమో నాకు తెలియదు, కానీ నేనేమంటున్నానంటే ఒకవేళ మనసు శుద్ధిగా లేకపోతే దేవునికి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకని ఆయన ఏమన్నాడు, నేను హృదయాంతరంగములను ఎరిగిన దేవుడను అంటున్నాడు ఆయన. మన లోపల అంతరంగాలు తెలుసు అంటే ఆయనకి. సో బయట నుంచి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అవి ఇవి చెప్పుకుంటా ప్రేమగా నటించినా, రే నువ్వు నటిస్తున్నావు నువ్వు పూర్ణ హృదయంతో లేవు అని గద్దించే దేవుడు అండి నా దేవుడు. మీ సొల్లంతా మాకేం చెప్తారు కానీ ఈ సొల్లు కానీ ఎందుకంటే మీకు లేవు కదా అవన్నీ, మీ గ్రంథాల్లో అవన్నీ లేవు కాబట్టి కనపడతాయి. కాదండి నేను లేదు కాబట్టి మాకు తిరుమల గారు దానం చేసే గుణం లేదు. అయ్యో బాబోయ్, భారతదేశంలో మొట్టమొదటిసారి అనాథాశ్రమాలు, కుష్ఠరోగాశ్రమాలు, లేదా చిన్నపిల్లలకి స్కూళ్ళు హాస్టళ్లు పెట్టి వైద్య రంగాన్ని పెంపొందించింది మిషనరీలు కదా, క్రైస్తవులు కదా. క్రైస్తవులు ప్రేమ లేని వారు అంటున్నారంటే మీకు భారతదేశ చరిత్ర కాదు, అసలుకి ఆకుకి పువ్వుకి కూడా డిఫరెన్స్ తెలియదని నాకు అర్థమవుతుందండి. ఏం మాట్లాడుతున్నారమ్మా? కాదండి నాకు ఒక విషయం చెప్పండి. నేను ఒక ప్రశ్న అడగండి. మొన్న మా ఇంటి దగ్గర ఒక ఆయన చచ్చిపోయాడు సార్. చచ్చిపోయిన తర్వాత పాడెత్తారు. పాడెత్తిన తర్వాత ఇక డప్పులు గిప్పులు కొట్టి డాన్సులు వేసుకుంటా, తీన్మార్లు వేసుకుంటా మస్తు తీసుకుపోయారు అండి చచ్చిపోయిన ఆయనని. ఇప్పుడు వినాయకుడు బతుకున్నాడా చచ్చిపోయాడా సార్? వినాయకుడు బతికే ఉన్నాడుగా. మరి ఎందుకు ఇప్పుడు మొన్న మా ఇంటి దగ్గర ఒక ఆయన ఎలాగైతే చచ్చిపోతే పాడేసినప్పుడు సినిమాలు వేసారో అట్లాంటి డాన్స్ వేసుకుంటే తీసుకెళ్తున్నారు ఎందుకు వినాయకుడిని? ఆయన బతికే ఉన్నాడు కదా మీ దృష్టిలో. చచ్చిపోయిన ముందు అయితే డాన్స్ వేస్తారు ఏందండి వినాయకుడు ముందు? అది భజన, అది తప్పు కదా. అది ఒకవేళ మీరు దేవుడు అని ఆయన నమ్ముతుంటే అది దైవ దూషణ అవుతుంది కదా. దేవుడు ఎదురు రికార్డింగ్ డాన్స్ లేచేది ఏంటి సార్? కాదండి, అల్లరితో కూడిన ఆటపాటలు చెయ్యకూడదు అని నాకు బైబుల్ చెప్తుంటే అదేంటి సార్? ఎక్కడెక్కడో ఊళ్ళల్లోంచి అమ్మాయిలు పిలుచుకొచ్చి రికార్డింగ్ డాన్స్ లేపిస్తారు వినాయకుడు ముందు, అది దైవదూషణ కదా? తప్పు కదా అది. చెప్పుకోవడానికి మంచి మీ మతంలో ఏమీ లేనప్పుడు, మా దగ్గర మంచి ఉన్నప్పుడు సొల్లు చెప్పకూడదు మీరు అని మీరు అట్లా ఎట్లా అంటారండి? ఆలోచన చేయండి. సరే కొంతమంది ఉన్నారు తప్పు చేయలేదు అంటే హిందువుల్లో. ఎందుకు మీరు వేయలేదండి? ఎప్పుడు డాన్స్ వేయలేదా వినాయకుడు ముందు? అబద్ధం చెప్పండి. నేను వేయలేదండి. మరి వేస్తున్న వాళ్ళు ఆపారా పోని? వేస్తున్న వాళ్ళు ఆపారా పోని? కాదండి, అట్లాంటి డాన్సులు వేస్తున్న వాళ్ళని మీరు ఆపారా? ఆపలేదు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? తప్పు చేసిన వాడిని, వాడు తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని ఖండించమని చెప్పాడు నా దేవుడు. అందుకేనన్నాను మీ దాంట్లో చెప్పుకోవడానికి మంచి ఏమి లేనప్పుడు. కాదు, ఇప్పుడు మేము మాట్లాడినరు నిన్న, నేను మాట్లాడితే మీరు ఎంటరా అయినరా? సరే మాట్లాడండి. ఇంటా సరే, వాళ్ళు చేసింది తప్పే, ఆపిండ్రు అంటే నేను ఆపలేకపోయినా. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో యోనా పాస్టర్ అని ఒక ఆయన ఉన్నాడు.
ఆయన ఎవరో నాకు తెలియని కూడా తెలియదు, నాకు తెలియని వాళ్ళ గురించి. అమ్మాయిల్ని 6 మంది అమ్మాయిల్ని చర్చికి వచ్చే అమ్మాయిల్ని పిల్లలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. అయ్యో అట్లాంటి సార్, అట్లాంటి ఆశారాం బాపులు, అట్లాంటి నిత్యానందాలు, అట్లాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటారండి. ఇప్పుడు ఒక ట్రైన్ పడిపోయింది అనుకోండి, కాదు మీరు ఆపిండ్రా అని అన్నారు కదా. మేము ఎప్పుడు ఖండిస్తూనే ఉంటామండి అలాంటి వాళ్ళని, ఖండిస్తున్నాం. ఎత్తండవాదం చేయకండి. ఇప్పుడు మీరు అన్నారు ఖండిస్తున్నాం అంతే కాదు, మీరు ఏమన్నారు, మీరు పోయి ఆపిండ్రా డాన్స్ చేసేవాళ్ళని అన్నారు. పక్కింట్లో కూడా పెట్టే ఉంటారు, పక్కింటి దగ్గర పక్క వీధిలో పెట్టే ఉంటారు కదా. మరి నువ్వు ఆపొచ్చు, ఎక్కడో ఏదో ఊర్లో ఏదో జరిగితే అక్కడెక్కడో ఉన్న నాకేం సంబంధం సార్? నేనేం చెప్తున్నాను, నాకేం సంబంధము? ఇప్పుడు ఒక ట్రైన్ పడిపోయింది అనుకుందాం, రైట్? అప్పుడు సాయం చేయడానికి చాలా మంది వస్తారు, ఎవరిని శవాల్ని తీయడానికి, అది ఇది. అందులో అందరు మంచోళ్ళు ఉంటారు సార్, శవాల మీద ఉండే దండలు, గాజులు, లేకపోతే ఉంగరాలు, దొంగతనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, వాలంటీర్ గా పనిచేస్తాం అనే పేరులో. అందులో ఇలా దొంగతనానికి చేసి వచ్చినాడు, అక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్, సిక్కు అని అని ఉండదండి. ఇలాంటి దొంగలు ఏ మతంలోనైనా ఉంటారు, ఒక్కరిని పట్టుకొని యావత్ క్రైస్తవ్యానికి మీరు రుద్దలేరండి. కానీ నేను జనరల్ పాయింట్ చెప్తున్నాను, జనరల్ విషయం చెప్తున్నా. నేను మాట్లాడేది జనరల్ ఇష్యూ, మీరు మాట్లాడుతున్నది వన్స్ ఇన్ అ రేర్ కేస్, ఒక రేర్ కేస్ మాట్లాడుతున్నారు. అట్లా కాదండి, మీరు ఎట్లా అండి, ఎట్లా సార్ మీకేమో ఆవేశం ఎక్కువ? ఎందుకు ఆవేశం ఎక్కువ? మీరు అన్నదానికి నేను చెప్తున్నా, ఫస్ట్ మమ్మల్ని కాదు, క్రిస్టియన్స్ లో దొంగలు ఉన్నారు కదా, వాళ్ళని మార్చండి, వాళ్ళని మార్చి మా దగ్గరికి రండి. అప్పుడు మీరు చెప్పింది నిజమే అని నమ్ముతాం. ఇప్పుడు అంటే వంగలేనమ్మా, మంగళవారం వందంట అంటుంది మీ వాళ్ళ. ఫస్ట్ వాళ్ళని మార్చే, ఆ యోనా పాస్ లో 6 మంది పిల్లల్ని రేపు చేసి ఉంచుకున్నాడు, ఫస్ట్ ఆయన్ని మార్చు. అసలు ఆ యోనా పాస్టర్ ఎవరో మీరు చెప్పేదాకా నాకు తెలియదండి. మరి కొట్టుకో, నెట్ లో కొట్టు, నాకు అదే లేకపోతే. ఇప్పుడు కాదండి, అక్కడ మారేడుపల్లిలోనో ఎక్కడో ఏదో ఏం ప్లేస్ అది, ఏదో అక్కడ ఒక పూజారి అక్కడ అర్చకాలు అది ఏందది అర్చకత్వం చేస్తారట, అర్చన చేపించుకోవడానికి వచ్చిన ఆడవాళ్ళందరినీ కూడా వాడు అక్కడ నలుపుతాడట. మరి ఆ విషయం నేను మీకు చెప్పలేదుగా, వీళ్ళు నేను ఇట్లా మార్చమని నేను చెప్పలేదుగా. నేను మాట్లాడుతున్నది అనలేదు కదండి, నేను అనలేదు కదా మాట. నేనేమన్నాను, జనరల్ పాయింట్ చెప్పాను. ఇప్పుడు వినాయకుడిని మీరు దైవ దూషణ చేస్తున్నారు, యావత్ సమాజం మీరందరూ కూడా. ఎందుకంటే ఒకవేళ వినాయకుడు, ఒకవేళ వినాయకుడు దేవుడు అయితే తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నారు విగ్రహం ఎదురుగా అనేది నా క్వశ్చన్. అంటే మీ మతంలో చెప్పుకోవడానికి మంచి ఏది లేకపోతే అవతల మీద పడి ఏడవద్దు అంటున్నాను నేను కూడా. చెప్పుకోవడానికి మంచి ఉంది కాబట్టి చెప్తాము, 100% చెప్తాం సార్. మీకు అది సొల్లులో సోదిలా కనపడితే అది నాకు కాదు కదా, ఎందుకంటే మీకు ఆ ఎసెన్స్ తెలియదు, మీరు బైబిల్ని నమ్మట్లేదు కాబట్టి ఆ ఎసెన్స్ ఏంటో తెలియదు మీకు. కాబట్టి మేమేం చేస్తామంటే, కంపారిటివ్ గా మీ గ్రంథాలతో పాటు కంపేర్ చేసుకుంటూ చెప్తే మీకేమో బాధ. మరి రామణ అంటాడు, లేకపోతే ఇంకొంతమంది సంస్థలు ఉన్నాయి కదా శివశక్తి ఇలాంటి వాళ్ళు మాత్రం ఛానళ్లు పెట్టి క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ఉన్నా, క్రిస్టియన్స్ తిడుతున్నా ఉన్నా, గలీజ్ గలీజ్ బూతు మాటలు మాట్లాడుతున్నా, మీకు అప్పుడు మజా వస్తుంది కదా వాళ్ళు గలీజ్ మాటలు మాట్లాడుతుంటే సార్? చెప్పండి, ఏం గలీజ్ మాటలు మాట్లాడింది? ఇప్పుడు నువ్వు అన్నావు, ఏమన్నావు, నువ్వు మంచి మాట అన్నావు, ఏమన్నా ఒక బ్రాహ్మణ ఆయన ఉన్నాడు, ఆయన పొయ్యి వచ్చే ఆడవాళ్ళ మీద చేతులు వేస్తున్నాడు, అది కరెక్ట్ అన్నా. ఇప్పుడు మూర్ఖులు అందరి దగ్గర ఉంటారు, క్రైస్తవంలో ఉంటారు, మా దాంట్లో. నేను అదే కదా సార్ చెప్పింది, ఒక ట్రైన్ పడిపోయిందంటే నువ్వేమన్నా అది కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు అది కాదండి, నేనేమంటున్నానంటే మీరేమన్నారు ఫస్ట్ క్వశ్చన్ నాకు ఎందుకు, నాకేమన్నారు సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉంది అన్నట్టు అన్నారు ఫస్ట్ క్వశ్చన్. మీరేమన్నారు గణేశుడిది, అది 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 థర్డ్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ ఏమన్నారు మీరు, సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉంది అన్నారు. చెప్పండి ఎప్పటి నుంచి ఉందో నేను వింటాను, మీరు చెప్పండి ఎప్పటి నుంచి ఉంది. గూగుల్లో కొట్టుకో, గూగుల్లో నా ఏమంటారు పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది రాస్తారండి, ప్రతిదీ గూగుల్లో చూడనక్కర్నా. గూగుల్ ఎవరిది?
గూగుల్లో గూగుల్ అంటారు, తర్వాత వికీపీడియా అంటారు, ఆ తర్వాత వికీపీడియాలో కూడా కొంతమంది ఎవరో రాసిన ఇన్ఫర్మేషన్. కానీ నేనేమంటున్నాను, సంస్కృతానికి లిపి లేదు, సంస్కృతానికి ఒక హిస్టరీ లేదు, ఆర్యులకి మన భారతదేశంలో ఒక చరిత్ర అనేది లేదు. చరిత్ర అనేది ఉంటే మీ అండ్ మా పితరుల పూర్వీకుల చరిత్రే ఉంది ఇక్కడ మన ఇండియాలో. ఏంటది, సింధు నది నాగరికత యొక్క చరిత్ర. అంతేగాని సింధు నది నాగరికతకు చెందని మన భారతదేశంలో బతకడానికి వచ్చిన ఆర్యులకి హిస్టరీ లేదు ఇక్కడ. అది నేను చెప్తున్నా. క్రైస్తవులకు ఉందేడా? ఎందుకు లేదు సార్, శుభ్రంగా ఉంది. క్రైస్తవులకి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అసలుకి మన దేశాన్ని కాదండి, ఈ భూమిని సర్వ సృష్టిని సృష్టించిందే నా దేవుడు. అందుకే బైబుల్లో డబ్బా షేప్ లో ఉందని చెప్పిండు భూమి. ఎక్కడ ఏది రిఫరెన్స్ చూపించండి, రిఫరెన్స్. పాత నిబంధన చదువుకోండి. అదే భూమి గోళాకారంలో ఉన్నది, అది శూన్యంలో వేలాడుతున్నది అని యోబు గ్రంథం మీరు ఎప్పుడు చదవలేదా? చదవలేదా? ఎందుకండి అంత సొల్లు చెప్తారు? ఎందుకు సార్ సొల్లు అంటారు? ఎలాగో మీరు నమ్మరు కదా బైబుల్ని. మీరు ఎలాగో బైబుల్ని నమ్మరు. సరే ఒక నిమిషం అక్కడ పక్కన ఉందాం. మీరు ఎలాగో బైబుల్ని నమ్మరు కదా సార్. మేము చూపిస్తున్న చారిత్రక ఆధారాలన్నా నమ్మండి. ఏది ఆధారం? అసలు మీరు అన్నారు సంస్కృతానికి లిపి లేదు. నంబర్ వన్, సంస్కృతం మన భారతదేశానికి చెందింది కాదు, ఆర్యులు మన భారతదేశానికి చెందినది కాదు. మీరు మా వాళ్ళు అంటే నా అన్న తమ్ముడు నా రక్త సంబంధికులు. ఎందుకంటే మీరందరూ కూడా మనందరం కూడా సింధు నది నాగరికత నుంచి వచ్చిన వాళ్ళము. ఇక్కడ ఆర్యులు వాళ్ళ ఆర్య మతాన్ని ఒకటి తయారు చేసుకొని వాళ్ళు బతకడానికి కోసం వాళ్ళు నడిపిస్తుంటే మీరు మెస్మరైజ్ అయిపోయి మీరు అందులో దాన్ని ఏమంటారండి బ్రెయిన్ వాష్ అయిపోయి మీరు మమ్మల్ని తిడుతుంటే ఎట్టండి చెప్పండి. సరే అవునా, మాకు తెలియదండి. మరి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతేగా మరి క్రిస్టియన్స్ పెరిగింది. ఇప్పుడు మీరు సరే మీరు గూగుల్ని నమ్ముతారు? కాదు గూగుల్ని నమ్ముతారుగా. మీరు నమ్ముతారుగా? సరే గూగుల్లోకి వెళ్ళి అక్బర్ చర్చ్ అని కొట్టండి. కొట్టండి, నేను చెప్తా. వెళ్ళండి ఒకసారి అక్బర్ చర్చ్. ఏమొస్తుంది చూడండి ఒకసారి, మీరే చూడండి సార్. నా ఫోను స్పీకర్ లో పెట్టుకోండి, అక్బర్ చర్చ్ అని కొట్టండి. మీరు చాలా తప్పు చేస్తున్నారు. అయ్యో అక్బర్ చర్చ్ అని కొట్టండి సార్. మీరే కొట్టి నా వాట్సాప్ పెట్టండి నంబర్. కొట్టండి సార్, అక్బర్ ఒక చర్చ్ కట్టాడు. చూడండి ఒకసారి అక్బర్ చర్చ్ అని వచ్చిందా? వచ్చిందండి? రాలేదు. అక్బర్ చర్చ్ రాలేదా? రాలేదు రాలేదు. అక్బర్ చర్చ్ ఆగ్రా అని కొట్టండి. ఆగ్రా వచ్చింది. తాజ్మహల్ అక్బర్ చర్చ్ కట్టించాడా? ఎక్కడ కట్టించాడు? ఉంది కదా గూగుల్లో, కనపడట్లేదా? అదేంటి సార్ మాకు కనపడుతుంది, మీకు కనపడదే? తాజ్మహల్ కట్టించింది చర్చ్. అక్బర్ చర్చ్ ఆగ్రా అని కొట్టండి. తాజ్మహల్ అని వచ్చింది. అరే తాజ్మహల్ అని ఎందుకు వస్తుంది సార్? తాజ్మహల్ షాజహాన్ కట్టిస్తే తాజా సార్. మీరు తాజ్మహల్ ఎవరు కట్టించారో కూడా తెలియదా ఏంటి మీకు? మీరు మరీ జోకులేదు సార్. తాజ్మహల్ అక్బర్ కట్టించాడా? ఒక పని చేయండి సార్, మీరు చెప్పండి ఇక నుంచి నా ఛానల్లో దాదాపుగా 480 కన్నా ఎక్కువ వీడియోలు ఉంటాయి, రైట్? ఇక నుంచి ప్రతిరోజు నాది ఒక్కొక్క వీడియో చూడండి మీరు. మొత్తం నోట్స్ రాసుకోండి, చరిత్ర తెలుసుకోండి, సనాతన ధర్మం గురించి తెలుసుకోండి, క్రిస్టియానిటీ గురించి తెలుసుకోండి, క్రిస్టియన్ హిస్టరీ గురించి తెలుసుకోండి, సనాతన ధర్మం హిస్టరీ గురించి తెలుసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో ఎక్కడో ఒక చిన్న బిట్ చూసి నాకు ఫోన్ చేస్తున్నారేమో నాకు తెలీదు. నేను చేస్తున్న వీడియోస్ మొత్తం సబ్జెక్టు చూసి నేర్చుకొని అప్పుడు నాకు ఫోన్ చేయండి, సరేనా? నేను దానికి వేలేదు. మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి సార్, సబ్జెక్ట్ నేర్చుకోండి సార్. మీరు వరల్డ్ హిస్టరీ నేర్చుకోండి, నేర్చుకోవాలి.
ఇండియన్ హిస్టరీ నేర్చుకోవాలి, న్యూమిస్మాటిక్స్ నేర్చుకోవాలి, కార్టోగ్రఫీ నేర్చుకోవాలి, లేదా ఎపిగ్రఫీ గురించి తెలుసుకోవాలి, లేకపోతే శాసనాల గురించి తెలుసుకోవాలి, ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు అనేది తెలియాలి, నాగరికతల గురించి తెలుసుకోవాలి, అప్పుడు నాతో మాట్లాడండి సరేనా. థ్యాంక్స్ అండి, ఉంటాను, థ్యాంక్ యూ, బాయ్. ఫోను మరి పెట్టేస్తాం సార్, నాకు టైం వేస్ట్ అండి, నా దగ్గర అంత టైం ఉండదు కదా, మాకేదో ఉంటదని పెట్టేయండి. థ్యాంక్ యూ, బాయ్.